ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాలి అంటే పూర్తిగా అంతర్గతంగా మరియు బాహ్యంగా తను తెలుసుకోవాల్సింది అంతఃకరణాలు అంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి ఒక మనిషిని ఎలా నడిపిస్తాయని తెలుసుకోవాలి నిజానికి మనం తెలుసుకోవాల్సిన సత్యానికి మనకి మధ్య ఉన్నదే ఈ అంతఃకరణాలు వాటి యొక్క ఇన్నర్ ఫంక్షనాలిటీ తెలుసుకోవడం చాలా అవసరం ఒక హ్యూమన్ బీయింగ్కి ఉన్న నాలుగు క్వాలిటీసే అంతఃకరణాలు అంటే మన ఈ శరీరం ఈ అంతఃకరణాల చేత నడిపించబడుతుంది ఈ అంతఃకరణాలు అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం పెద్దలు మనకి క్లియర్గా అర్థం కావడం కోసం ఇలా క్యాటగరైజ్ చేశారు కానీ ఇన్ఫ్యాక్ట్ వీటిని కలిపి మొత్తం మనం మైండ్ అని పిలవచ్చు ఈ మన శరీరాన్ని ఒక ఫ్యాక్టరీగా అనుకుంటే దానిలో పనిచేసే మేనేజరే ఈ మైండ్ ముందుగా మనస్సు గురించి తెలుసుకుందాం మనస్సు పని పంచేంద్రియాల ద్వారా నిరంతరం బయట ఉండే ఈ ప్రపంచంలోని సమాచారాన్ని సేకరించటం అలానే మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ని థాట్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయటమే మనకి ఏం జరిగినా అది ముందుగా మన మనసులోనే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మాత్రమే అవి బయటకు వస్తాయి ఈ మనస్సు తన పనులన్నిటినీ తన సేవకులైనటువంటి జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాలతో చేయించుకుంటుంది మరి జ్ఞానేంద్రియాలు అంటే మన ఫైవ్ సెన్సెస్ అవి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇక కర్మేంద్రియాలు అంటే ఫైవ్ గ్రాస్ ఆర్గాన్స్ అంటే మన నోరు మాట్లాడడానికి చేతులు పనులు చేయడానికి కాళ్ళు నడవడానికి ఇక రెండు మలమూత్ర ద్వారాలు మన యొక్క ఈ శరీర అవసరాలన్నీ కూడా వీటి ద్వారానే జరుగుతాయి ఈ మనస్సు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిజ్జా తినాలి అని అంటే అది మనకి నాలుగు చెప్పదు కదా ముందు మనకు మనసులో కలుగుతుంది ఆ తర్వాత మాత్రమే నాలుగు రుచిని అందిస్తుంది దానిని అనుభవించేది మాత్రం జీవాత్మ అంటే జీవుడు మనస్సు కేవలం ఆలోచనల సమూహమే దానిని రెండు భాగాలుగా విభజించారు ఒకటి సగుణ మనసు రెండు ఊర్ధ్వ మనసు సగుణ మనసు అంటే ఇది లోవర్ మైండ్ మన యొక్క శరీరానికి కలిగే అవసరాలు అంటే కోరికలను అనుగుణంగా స్పందించేదే ఈ లోవర్ మైండ్ అదే ఊర్ధ్వ మనసు అంటే హయ్యర్ మైండ్ ఇది శరీరానికి అతీతమైన దైవీక భావాలను అంటే ప్రేమ జాలి కరుణ సేవ భక్తి త్యాగము ఇటువంటివి కలగజేస్తుంది మన సెన్సెస్ అన్ని రథానికి కట్టిన గుర్రాలు వంటివి వాటిని నడిపించేది సారది అదే మనస్సు ఇలా మన మనస్సు ఈ ప్రపంచంలోని అన్ని విషయాల ద్వారా పొందిన అనుభవాల సారం మొత్తం కూడా చిత్తం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి ఉంటుంది ఇక్కడ విషయాలు అంటే మనం చూసే దృశ్యాలు వినే శబ్దాలు వాసనలు రుచులు స్పర్శల్ని విషయాలు అంటాం చిత్తం అంటే సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఇస్ అ స్టోరేజ్ ఆఫ్ ఆల్ మెమరీస్ అయితే మన మనస్సు మంచి పనులను చెడు పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ విషయంలో మనం దుర్యోధనుడిని గురించి చెప్పుకోవాలి దుర్యోధనుడు ఒకరోజు ఒక మాట అంటాడు నాకు కూడా మంచిగా బాగానే ఉండాలని ఉంటుంది కానీ నేను అలాంటి పనులు చేయకుండా ఉండలేను అని అంటాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే మన సంస్కారాలు వాసనలు ఇక్కడ సంస్కారాలు అంటే జన్మ జన్మలుగా మనలో పేరుకున్నటువంటి ప్రాపంచిక సమాచారాన్నే సంస్కారాలు అంటారు సంస్కారాలు అన్ని కూడా చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి విషయాలు మనకు కలిగించే అనుభవాలు మొత్తం కూడా చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి వాటినే వాసనలు అంటాం మంచి సంస్కారాలు ఉంటే మంచి ఆలోచన వస్తాయి చెడు సంస్కారాలు ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి ఒక మంచి రికార్డు మీకు ఉంటే కనుక మీకు అన్ని మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి ఒక మంచి ఆలోచన ఒక మంచి పనికి దారితీస్తుంది అలాగే ఒక మంచి పని నుంచి మళ్ళీ ఒక మంచి ఆలోచన మళ్ళీ ఒక మంచి పని ఇలా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అదే ఒక చెడు సంస్కారాలు ఉంటే చెడు ఆలోచన వస్తుంది చెడు ఆలోచన ఉంటే కనుక చెడు పనులు ఇక ఆ సైకిల్ జరుగుతూ ఉంటుంది ఇక ఆ మనిషిని ఎవరు ఆపలేరు ఉదాహరణకి దుర్యోధనుడు సో ఇలా మనం స్టోర్ చేసుకున్న వాసనల ద్వారానే మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం వాటి వల్లే మనం సంకల్పాలు చేస్తూ ఉంటాం వాటి ఆధారంగానే డెసిషన్స్ని ని తీసుకుంటూ ఉంటాం సో ఒకవేళ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే ముందు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అది బేస్డ్ ఆన్ మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ పై ఆధారపడి మాత్రమే తీసుకుంటాం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీతో అబద్ధం చెప్తున్నట్లుగా మీరు ఒకటి రెండు సార్లు నోటీస్ చేసినట్లయితే ఇక ఆ వ్యక్తి పట్ల మీకు ఒక కన్క్లూజన్ అన్నది వస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది ఇతను అబద్ధాలు చెప్తాడు అని ఇకపై మీరు ఎప్పుడైనా ఏదైనా తన గురించి లేదా తను చెప్పిన దానిపై మీ స్పందనలు కానీ మీ నిర్ణయాలు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినటువంటి ఇంప్రెషన్ ఆధారంగానే తీసుకుంటారు ఒకసారి చిత్తంలో మీ యొక్క నమ్మకాలు ఏవైనా సరే స్టోర్ చేసినట్లయితే దానికి అనుగుణంగానే మీరు జీవితంలో డెసిషన్స్ని లైఫ్ స్టైల్ని మీ గెలుపుని మీ ఇన్కమ్ని పూర్తిగా మీ జీవితం మొత్తం నడపబడుతుంది సో రూట్ అక్కడ ఉంటుంది సో మందు కూడా అక్కడే వేయాలి తప్ప దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈ సమాజం ఎందుకు నా పట్ల ఎలా ఉంటుంది వీటిపైన కాదు ఇవి ఏవి మీకు పరిష్కారం చూపవు మీరు మీ ఆలోచనల ద్వారా చేసే ప్రతిదీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక విత్తనం నాటడం వంటిదే అవుతుంది అవి మొలకెత్తి పెరిగి పండ్లిస్తాయి అవి మంచి చేసే విత్తనమైనా చెడు చేసే విత్తనమైనా సరే వాటి పండ్లని రుచి చూడాల్సింది మాత్రం మనమే కాబట్టి మంచి పాజిటివ్ ఆలోచనలు జీవితానికి మేలు చేసేవి మాత్రమే నాటడం ముఖ్యం ఇక మూడోది బుద్ధి మనసుకున్న కోరికలన్నిటి పట్ల విచక్షణ జ్ఞానంతో నిర్ణయం తీసుకోవడమే దీని పని మంచి చెడు సత్యము ధర్మము ఇటువంటివి వివేకాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటుంది బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇది డెసిషన్ మేకింగ్ పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నిప్పును పట్టుకోవాలని మనసుకి అనిపిస్తే తన పని చేతిని స్పర్శని ఉపయోగించి తన పని చేయిస్తుంది కానీ నిప్పుని పట్టుకుంటే కాలుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నట్లయితే కనుక బుద్ధి మీ సబ్కాన్షియస్ మైండ్లోని ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని అలా పట్టుకోవద్దు అన్న డెసిషన్ మేకింగ్ చేస్తుంది సో ఇక్కడ నాలెడ్జ్ అన్నది ఎప్పుడు చిత్తం నుండి బుద్ధికి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ బుద్ధి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బుద్ధికి ఎప్పుడూ జ్ఞానం కావాలి అప్పుడు మాత్రమే బుద్ధి వికసిస్తుంది మన చిత్తంలో రాంగ్ స్టోరేజ్ ఉన్నా అంటే చెడు వాసనలు ఉన్నా సరే బుద్ధి వాటిని వివేకంతో ఇవి కరెక్ట్ ఇది రాంగ్ అన్న నిర్ణయాలు తీసుకోగలుగుతుంది సో బుద్ధి సరిగ్గా ఉండాలి అంటే జ్ఞానం కావాలి అందుకే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్లో రూట్స్ ఇంప్రెషన్స్ తప్పుగా ఉన్నా సరే బుద్ధి దాన్ని సరిచేసి మనకి మంచి డెసిషన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది మనస్సుకి బుద్ధికి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి బుద్ధి తాను తీసుకునే డెసిషన్స్కి రెస్పాన్సిబుల్ అలాగే జడ్జ్మెంట్స్కి అంటే ఏది మంచి ఏది చెడు అన్న దాని మధ్య డిఫరెన్షియేషన్ చేస్తుంది కానీ దానికి మూలం చిత్తంలోని అనుభవ సారమే బుద్ధిని సరిగ్గా ట్రైన్ చేయాలి లేదంటే మనసుని మిస్గైడ్ చేస్తుంది ఇక చివరిగా అహంకారం అహంకారం అంటే ఈగో నేను నాది అన్న భావన పర్సనాలిటీ అని చెప్పొచ్చు శరీరం అనే ఈ ఫ్యాక్టరీలో ఇది ఒక చీఫ్ అడ్వైజర్ అయితే దీనికి ఇదే గా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే భ్రమపడుతూ ఉంటుంది కానీ నిజమైన ప్రొపరేటర్ ఎవరు మన ఆత్మ అహానికి తను జస్ట్ ఒక టెంపరీ ఎంప్లాయి అని తెలుసుకోలేకపోతే మన నిజతత్వమైన ఆత్మ నుండి మనల్ని దూరం చేస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ చెప్పచ్చు ఒక రాజు తన దగ్గర పనిచేసే ఒక అతన్ని పిలిచి ఈ మందిరాన్ని నేను తిరిగొచ్చే వరకు వాడుకో అని చెప్పి వెళ్తాడు రాజు అటు వెళ్ళంగానే ఆ పనివాడు ఇదంతా నాదే అన్నట్లుగా రాజుని పూర్తిగా మర్చిపోయి గొప్పలు పోతూ ఉంటాడు కానీ నిజానికి అది అతడిది కాదు కదా హీస్ జస్ట్ ఎ టెంపరీ పర్సన్ ఆ విషయాన్ని మర్చిపోతాడు ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనం కూడా ఇక్కడికి వచ్చి టెంపరీగా ఉండి వెళ్ళే వాళ్ళమే ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఇదంతా నాది అన్నట్లుగా ఫీల్ అవుతాం ఇక్కడ ఒక ఎకరం పొలం కొనేసి దీనికి ఓనర్ని నేనే అనే అహంకారంతో ఉంటాం నేను నా వాళ్ళు నా కులం నా మతం నా బంధువులు అంటూ సంకుచిత భావాలతో ఉంటాం దాన్నే అహంకారం అంటారు ఇది ఎప్పుడు నేనే గొప్ప అనే ఫీలింగ్లో ఉంటుంది దాన్ని నడుపుతున్న ఆత్మని విస్మరిస్తుంది ఇగో అంటే మన యొక్క క్యారెక్టర్స్ మనం పుట్టినప్పటి నుంచి మనలో ఆత్మ ఉంది కానీ మనం ఒక కూతురిగా కొడుకుగా అక్కగా తల్లిగా చెల్లిగా భార్యగా ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాం ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం లైఫ్లో ఆయా పాత్రలకి అనుగుణంగానే మనం అంటే ఈగోని బేస్ చేసుకునే మనం డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటాం కానీ ప్రతి పాత్ర వెనక ఈవెన్ మన శరీరం మారవచ్చునేమో కానీ మన ఆత్మ తన ఉనికిని మనం తెలుసుకోవాలని మన ఈగో మన పాత్రని పక్కన పెట్టి తనతో అనుసంధానం అవ్వమని ఎదురు చూస్తూ ఉంటుంది అహంకారం ఉండాలి నేను చెయ్యగలను అన్న ఫీలింగ్ ఉండాలి కానీ దురాహంకారం ఉండకూడదు నేనే చెయ్యగలను అన్నది ఉండకూడదు ఈ అహంకారం మూడు రకాలుగా ఉంటుంది అంటే మనిషిలోని గుణాలను బట్టి కూడా ఈ అహంకారం పనిచేస్తుంది తమో గుణం ఉన్న వాళ్ళలో అహంకారం ఎక్కువగా ఉంటుంది ఒకసారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం చెప్పడానికి ప్రయత్నించి చూడండి హే వెల్లు సోది అంటారు అలానే రజోగుణం ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు కానీ సత్వగుణంలోకి వస్తే తప్పిస్తే అహంకారం కలగదు సో వ్యక్తులలోని గుణాలు బట్టి కూడా ఈ అహంకారం ప్లే చేస్తుంది సో మన నిర్ణయాలు పరిష్కారాలు అన్నీ కూడా ఆత్మకి సరెండర్ అయ్యి ఆత్మస్థితిలో ఉండి తీసుకున్నప్పుడు వాటికి తిరుగనేదే ఉండదు కానీ ఈగోతోనే ఎక్కువగా మనం డెసిషన్స్ తీసుకుంటాం అవి రాంగ్ అవుతాయి సో ఈగోని డిసిప్లైన్గా మారిస్తే మనకు మన నిజతత్వానికి అంటే ఆత్మకి దగ్గర చేస్తుంది మరి డిసిప్లైన్డ్గా ఎలా మార్చాలి అంటే నేను అన్న భావాన్ని వదిలేసి మన అంతరాత్మకి పూర్తిగా సరెండర్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది సో ఈ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటిని అంతఃకరణాలు అంటారు మనిషికి సత్యం తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నవి ఇవే ఈ అంతఃకరణాలని ట్రైన్ చేసి ప్యూరిఫై చేయటం కేవలం జ్ఞానం వల్లనే సాధ్యపడుతుంది అప్పుడు మనం వాటిని జయించి మన ఆత్మతో అనుసంధానం చెందగలుగుతాం